ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ బాలల హక్కుల సంఘం అభినందనలు తెలుపుతున్నది. వారికి ఆల్ ద బెస్ట్. అయితే ఈ పరీక్షలు రాస్తున్న పిల్లలు, ఈరోజు ఒక పరీక్ష అయిపోయింది. కొందరు తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, అక్కడ సెంటర్లలో నీళ్ళ ఫెసిలిటీ లేదు, పిల్లలు తాగటానికి వాటర్ బాటిల్ అలో చేయటం లేదు, అక్కడ నీళ్ళ ఫెసిలిటీ పెట్టడం లేదు అన్నది నా దృష్టిలోకి వచ్చింది. మరి ఇంత ఖర్చులు పెట్టి ఇన్ని రకాల డెవలప్మెంట్ అని చెప్తున్న ప్రభుత్వము ఈ విద్యార్థుల పట్ల ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని విద్యాశాఖను ప్రశ్నిస్తున్నది బాలల హక్కుల సంఘం. సెంటర్లలో నీళ్ళ ఫెసిలిటీ ఉండాలి, వాళ్ళకి ఎండాకాలం ఉంది, పిల్లలకి దాహం వేస్తుంది, ఖచ్చితంగా నీళ్లు తాగుతారు. మీరు మంచినీరును అక్కడ అందేటట్టుగా ఏర్పాటు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది. కంపల్సరీ ఈ అరేంజ్మెంట్ను వెంటనే చూడాలని విద్యాశాఖ అధికారులకు, విద్యాశాఖ మంత్రి గారికి బాలల హక్కుల సంఘం విన్నపం. మీరు ప్రతి సెంటర్లో పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మనవి.